ఈ రోజు వీడియోలో పత్తిలో పచ్చదోమ దాని నివారణ గురించి తెలుసుకుందాం. ముందుగా లక్షణాలు చూసినట్లయితే ఈ పచ్చదోమ గుడ్లు తెలుపు పసుపు రంగుల్లో ఉండి ఆకు కింద భాగంలోని మధ్య ఈనే భాగంలో గుడ్లను పెడుతుంది. ఈ ఆడ పచ్చదోమ 15 నుండి 30 గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు లేత తెలుపు లేదా పసుపు రంగులో ఉంటాయి. పగటి సమయంలో ఈ పిల్ల పురుగు ఆకు కింద భాగంలో ఉంటాయి. తల్లి పురుగు 3 నుండి 4 మిల్లీమీటర్ల పొడుగు ఉండి చీలిక లేదా వి ఆకారంలో ఉంటుంది. ఈ తల్లి పురుగు ఎండాకాలంలో ఆకుపచ్చ పసుపు రంగులోను చలికాలంలో కొద్దిగా ఎరుపు రంగులోను ఉంటుంది. ముందు రెక్కలపై 2 నల్లని చుక్కలు ఉంటాయి. ఈ తల్లి పురుగు హైమూలాన కదులుతుంది. మనం మొక్కని కదిలించినట్లయితే అది ఎగిరిపోతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు విష పదార్థంతో కూడిన లాలాజలాన్ని ఆకులకి విడుదల చేస్తాయి. అందువల్ల కిరంజన్య సమగ్రియ తగ్గి ఆకులు లేత పసుపు రంగులోకి మారి చివరగా కిందికి ముడుచుకుపోతాయి. తర్వాత దశలో ఆకుల అంచుల నుండి ఎర్రబడి అవి ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. ఈ పచ్చదోమ ఎక్కువగా ఉంటే పైరు క్షీణించిపోయి మొగ్గలు రాకుండా ఉండి పంట దిగుబడి ఆగుతుంది. ఈ పురుగు పంట లేత దశ నుండి చివరి వరకు ఆశిస్తుంది. ఈ దోమ ఎక్కువగా వర్షం కురిసినప్పుడు మబ్బులతో కూడిన వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అందువల్ల రైతులు పచ్చదోమని గుర్తించిన వెంటనే తగు నివారణ చర్యలు చేపట్టాలి. విత్తనాలను విత్తే ముందు 3 గ్రాముల ఇమిడాక్లోపిడ్ లేదా 3 గ్రాముల థైమెథాక్సిమ్ అనే మందును 1 కేజీ విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. నత్రజని ఎరువులను సరైన మోతాదులో వేయాలి. పచ్చదోమ నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఫిఫ్రోనిల్ 5% 2 మిల్లీలీటర్లను 1 లీటర్ గాను కలుపుకోవాలి. లేదా అస్టమిప్రైడ్ 20% ఎస్పి 0.2 గ్రాములను 1 లీటర్కు కలుపుకోవాలి. ఫ్లోనికామైడ్ 0.3 గ్రాములు 1 లీటర్కు కలుపుకోవాలి. ఇమిడాక్లోపిడ్ 0.25 మిల్లీలీటర్ను 1 లీటర్ గాను కలుపుకోవాలి. పైన తెలిపిన మందులు పచ్చదోమ పైన సమర్థవంతంగా పనిచేస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం ఇప్పుడే తెలుగు రైతు టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.